నమస్కారం, ఎస్వేసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలి, లేకుంటే భారీ ధర్నాలు నిర్వహిస్తాం. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. కార్మికుల 96వ వార్షికోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించిన ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటం మల్లాద్రి. వ్యక్తిగత గ్రామ సమస్యల పరిష్కారం కోసం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన కలెక్టరేట్ గ్రీవెన్స్ కు బాధితులు బారులు తీరారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై వచ్చిన బాధితులు విలేకరులతో మాట్లాడారు. మాకు ఇంతవరకు పింఛన్ లేదు సామి, పింఛన్ లేదు అందు కాబట్టి అయ్యగారి కాడికి వచ్చినాము. కష్టం చేసుకోలేము, కళ్ళు పోయినాయి సామి, ఏంది కళ్ళు పోయినాయి, కాళ్ళు లేవు, నడవటానికి నడుము లొంగవు, ఏంది నా పరిస్థితి తెలిసేది కాదు సామి. ఏంది అయ్యగారికి దయచి నమస్కారం. అసలు రావటం లేదు సామి, అసలు రావటం పెట్టలేదు సామి. అది దరఖాస్తు పెట్టండి. ఇంతవరకు మండల స్థాయిలో చెప్పుకుంటే మండలం చెప్తే వయసు తప్పది అని వాళ్ళు అన్నారు. ఎకరాలు 40 సెంట్లు ఒకటి, 9 సెంట్లు ఒకటి, ఒక 74 సెంట్లు ఒకటి పోయిందండి. ఏమైంది? వద్దకి ఓరిక నాశనం అయిపోయిందండి. పోతే ఇప్పుడు మనం ఏం చేయాలండి? బాకీలు తీసుకొచ్చి కట్టేమండి. బాకీ అయిందండి, 100,000 రూపాయలు దాకా అయిందండి. బాధపడుతున్నామండి. వాళ్ళేమో పచ్చి పోయిందిగా, నువ్వు ఏం ఇస్తావని నా మీద గోలు చేస్తున్నారండి. సొంతదే గోలు చేస్తున్నారండి. ఎవరు బాకీలు ఇచ్చిన వాళ్ళు? నెల అయింది కదండి, వాన ముసిగిపోయి నెల వెళ్ళిపోయిందిగా. అధికారులు వచ్చారు, పంట నష్టం ఏంటండి? వచ్చారు. అవి వచ్చినప్పుడు నేను గవర్నమెంట్ ఆసుపత్రిలో జ్వరం వచ్చి టైఫాయిడ్ జ్వరం వచ్చి 4 రోజులు ఉన్నానండి. అంతా వారమైంది ఇంటికి పోయి ఈ మాట తెలిసింది. తెలిస్తే ఇటు పడి వచ్చానండి. అది సార్, నా పేరు మస్తాన్ రావు అండి. నేను సర్వశిక్ష అభియాన్ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ ప్రెసిడెంట్ని. మాకు ఇంతవరకు స్కూల్ తీసినప్పటి నుంచి కూడా జీతాలు లేవు. అధికారులను ప్రశ్నిస్తే మీకు గ్రాంట్స్ రాలేదు, గ్రాంట్స్ వస్తే ఇస్తామంటున్నారు. మిగతా జిల్లాల్లో అన్ని జిల్లాల్లోనూ శాలరీస్ అందరికీ పడినాయండి. ఇప్పుడు గత నెల శాలరీ మాత్రమే పడవలసి ఉంది. ఎక్కడ ఏ జిల్లాలో లేని విధానం ఇక్కడ మన గుంటూరు జిల్లాలో ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు చెప్తున్నారు. స్పెషల్గా మా పేరుతో గ్రాంట్స్ రావాలంట. మరి ఇలాగైతే మిగతా ఏ జిల్లాలో కూడా ఈ విధానం లేదు, అది కరెక్ట్ కాదు. అందరికీ మామూలుగానే పడుతున్నాయి జీతాలు, ప్రత్యేకించి గ్రాంట్స్తో రావట్లేదు ఎక్కడా కూడా. మీ పీఓ గారిని గట్టిగా అడగండి అని అడుగుతున్నారు. మా పీఓ గారిని అడిగితేనేమో మీ పేరుతో గ్రాంట్స్ రాలేదు, వస్తే వేస్తాము అంటున్నారు. వాళ్ళ డెలివరీ కలెక్టర్ కార్యక్రమానికి కూడా ఫోన్ చేసి వివరణ అడిగితే మీ పేరుతో గ్రాంట్స్ రాలేదంట అన్నారు. అయ్యా మాకు 5 నెలల నుంచి కూడా శాలరీస్ లేవు, 3 నెలల నుంచి ఇదే మాట చెప్తున్నారంటే వాళ్ళు మీ గ్రాంట్స్ వస్తే వాళ్ళు ఏం దాచుకోరు కదా, మీ గ్రాంట్స్ వస్తే వేస్తారు, రాగానే వేస్తారండి అని చెప్పి ఆ ఫోన్ కట్ చేసిన వైన చూస్తున్నామండి. మరి మాకు శాలరీస్ ఎప్పుడేస్తారు? మేము ఏమి తినాలి? మా పిల్లల్ని ఎలా పోషించుకోవాలి? మా బాధలు ఎవరికి చెప్పుకోవాలన్నా కూడా అర్థం కాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాం. మాకులాగే సర్వశిక్ష అభియాన్లోనే డిఎంఎల్టీలు మెసెంజర్లు కూడా వాళ్ళ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దయచేసి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఈ విషయాన్ని గమనించి మాకు న్యాయం చేసి సకాలంలో సత్వరమే వెంటనే మా జీతాలు అందేలా చూడమని మనవి చేస్తున్నామండి. ప్రతి సోమవారం డిపిఓ కార్యాలయంలో జరిగే ఎస్పీ గ్రీవెన్స్ కు బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలని గ్రీవెన్స్ కు తరలివచ్చారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ తమకున్న సమస్యలను అధికారులు సకాలంలో పరిష్కరించాలని కోరారు. ఎస్కే ఉస్మాన్ సార్, బావాజీ నగర్ సెకండ్ లైన్ సంగడగుంట గుంటూరు. మా దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి దొంగ సంతకాలు పెట్టేసి ఇల్లు వాళ్ళని చెప్పేసి ప్రెషర్ చేస్తున్నారు, గొడవ గొడవ చేస్తున్నారు. నాకు ఎటువంటి పనికి పోనివ్వట్లేదు, బెదిరిస్తున్నారు రాత్రిపూట ఇళ్ళకి అడుగు వచ్చేసి భయపడి ఎస్పీ గారు ఆల్రెడీ ఒకసారి కంప్లైంట్ చేశాను, నెక్స్ట్ టైం అనమాట మళ్ళీ కంప్లైంట్ ఇవ్వటం. ఇల్లు మాది ఖాళీ చేయమని చెప్పి బెదిరిస్తున్నారు.
కుప్పోలు అనిల్ కుమార్, కుప్పోలు రాఘవయ్య అనేవాళ్ళు. వాళ్ళు రియల్ ఎస్టేట్, ఎటువంటి సంబంధం లేదండి. వాళ్ళు ఎవరు కూడా మాకు తెలియదు. కోర్టు నుంచి నోటీసులు వచ్చి ఆ కేసు కూడా మేము గెలిచాము, అయిపోయింది, మళ్ళీ బెదిరిస్తున్నారు వచ్చేసి ఇల్లు మీరు ఖాళీ చేయాల్సిందే అని. మొత్తం డాక్యుమెంట్స్ చూపించాము మేము కోర్టులో, మొత్తం డాక్యుమెంట్స్ మొత్తం ఆపేవని జడ్జి గారు కేసు కొట్టేసి పంపించారు. అయినా సరే మా మీద ఇంకా హెరాస్మెంట్ చేస్తున్నారు వాళ్ళు వచ్చేసి. మొన్న మళ్ళీ దొంగ నోట్లు పెట్టేసి మళ్ళీ కోర్టులో కేసేసారు 11 లక్షలు దాస్తిది. మేము 4 పిల్లలు ఉన్నాం ఇప్పుడు, 3 ఆడవాళ్ళు, 1 మగ్గులు ఉన్నాడు. మాకు ఇప్పుడు ఇల్లు లేవు, మా పొలం అంతా వేరే వాళ్ళు ఆక్రమించున్నారు. స్థలం కూడా ఇంటి స్థలం పట్టా ఉంది, ఆ పట్టా ఉన్న దాంట్లో కూడా రానిట్లే మమ్మల్ని. పొలం ఇద్దరు ఆక్రమించున్నారు, బాలసాని రాజేశ్వరం అని ఒక అతను, అసలు ఎరుకోళ్ళు అండి. తర్వాత సముద్రాల శౌరి అతను కొంత ఆప్ చేశాడండి. ఇప్పుడు మా దాంట్లో రానియట్లేదు. ఇప్పుడు మమ్మల్ని కొట్టి 4 మమ్మల్ని గోలు చేశారు. మా ఇల్లు తగలపెట్టి పట్టాలు ఏమైనా మాకు తెలియదు, తగలబడిపోయింది తెలియదు, మరి వాళ్ళు నూకేషన్ తెలియదు. మేము కాలిపోయింది, మాకు పట్టా కావాలని మేము దరఖాస్తులు పెట్టుకుంటున్నాము కలెక్టర్ కాడ, ఎంఆర్ ఆఫీస్లో పెట్టుకున్నాము. కలెక్టర్ కాడ మాకు న్యాయం జరగలేదు. మరి ఎంఆర్ ఆఫీస్కి వెళ్తుంటే ఎంఆర్ అంటున్నాడు ఫైల్ అసలు లేదు, చెదురు పెట్టిపోయింది. ఏం చేసుకుంటావు చేసుకుని దిక్కున్న కాడ చెప్పుకోపో అని నమ్మిన కుర్చీ కూడా ఎత్తారు సార్. మన రిటైర్డ్ అయిపోయాడు అతను, మరి లేడు. మరి చంద్రబాబు అనే కాడికి కూడా వెళ్ళాం మేము. మాకు మాకు 4-5 గంటలు మరి మా ఇంటి మీదకి వచ్చి కొట్టేస్తారు వాళ్ళు. ఏఐటియుసీ 96వ వార్షికోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ఏఐటియుసీ ఉప అధ్యక్షులు కోట మల్లాద్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ఉన్న జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మిక సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి కనీస వేతనం కూడా ఇవ్వకుండా మోసం చేస్తుందని, బాబు వస్తే జాబు వస్తుందన్నారు, ఉన్న జాబులు పోతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. వార్షికోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ రోజున మరి ఏఐటియుసీ ఆర్పో దినం, మరి ఉత్సవాలను కూడా మరి రాష్ట్రంలో అట్లాగే నగరంలో కూడా జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మరి 1920లో మొట్టమొదటిసారిగా మరి కార్మిక సంఘాన్ని బొంబాయి నగరంలో మరి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధ్యక్షులుగా స్వాతంత్ర సమరయోధులు లాలా లజపతిరాయి గారిని కానివ్వండి, అట్లాగే మోతీలాల్ నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, ఎస్కే డాంగే గారు, వీళ్ళందరూ కూడా మరి వాళ్ళ నాయకత్వంలో ఈ ఏఐటీసీని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మరి దేశవ్యాప్తంగా కూడా అనేక కార్మిక చట్టాలని మరి పోరాటం ద్వారా సాగించుకున్నాం. ఇప్పటికీ మరి 12 నుంచి 21 గంట కూడా పనిచేసే ఆ రోజుల నుంచి ఈ రోజున 8 గంటల పనిదినాన్ని సాధించుకున్నాం. అట్లాగే పిఎఫ్ సంబంధించి, అట్లాగే పెన్షన్ సంబంధించి, బాల కార్మికులకు సంబంధించి కార్మిక చట్టాలని మరి అనేక రూపాల్లో కార్మిక చట్టాలు సాధింపబడ్డాయి. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల మీద దాడి చేస్తూ ఉన్నారు. కార్మిక చట్టాల సవరణ పేరుతోటి కార్మిక చట్టాలన్నీ కూడా సవరణ చేస్తూ ఉన్నారు. ఇదివరకు 8 గంటల పరిజ్ఞానాన్ని సాధించుకుంటే రెండో పక్క 360 రోజులు షాపులు తీసుకోవచ్చని, మహాలు కూడా ఈ ప్రభుత్వాలు మరి పర్మిషన్ ఇచ్చి కార్మిక చట్టాలని హరిస్తూ ఉన్నారు. అట్లాగే పరిజ్ఞానాలకు సంబంధించి వారంలో వారాల సెలవు ఉండేది, ఈ వారాల సెలవుని లేకుండా చేయడం కోసం ఈ ప్రభుత్వాలు 7 రోజులు పరిజ్ఞానాలుగా షాపులు తీసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు, పలువురు నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మక్కెన మల్లికార్జునరావు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి 32వ వర్ధంతి వేడుకల్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్దలందరి సమక్షంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఈ జాతి సమైక్యత కోసం, ఈ దేశం కోసం ప్రాణాలర్పించినటువంటి ధీర వనిత, ఆమె నాయకత్వంలో చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు, పేదలకు సంబంధించిన కార్యక్రమాలు, ఈ రోజు వరకు కూడా ఇందిరాగాంధీని అమ్మని పిలుచుకున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆమె చూపినటువంటి బాటలో మేము అందరం కూడా ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దశాబ్దాల నుంచి విఆర్ఏలుగా పనిచేస్తున్న ఉద్యోగులకు 18,000 కనీస వేతన చట్టం ప్రభుత్వం అమలు చేయాలని కలెక్టరేట్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విఆర్ఏల రాష్ట్ర అధ్యక్షులు బాలశౌరి మీడియాతో మాట్లాడారు. ముందు ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 13 జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టరేట్ కార్యాలయం విఆర్ఏలు అందరూ కూడా బైఠాయించి తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో విఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి
ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ శాఖ మంత్రికి, సీసీఎల్ అధికారులకి అనేక సార్లు మేము తెలియజేశాం. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ ఎదుర్కొంటున్న ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. అనివార్యమైన పరిస్థితుల్లో ఈరోజు వీఆర్ఎల్ అందరూ కూడా రోడ్లు ఎక్కాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వీఆర్ఎల్ అడుగుతున్నటువంటి కోరికలు పెద్ద కోరికలేమి కాదు. 6,000 వేతనంతో, చాలిచాలని వేతనంతో ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో తమ కుటుంబాలను పోషించుకోలేక ఆర్థిక ఇబ్బందులు పాలయ్యి అప్పులు పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2014 వరకు 010 ద్వారా వీళ్ళకి వేతనాలు ఇచ్చేవాళ్ళు. 2014 తర్వాత 010 రద్దు చేయడం వల్ల ప్రతి నెల వేతనాలు లేక 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి వేతనాలు రావటం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మళ్ళీ 010 పునరుద్ధరించి 010 ద్వారానే వేతనాలు ఇవ్వని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వీఆర్ఎల్గా పనిచేస్తున్నటువంటి కుటుంబాల్లో వేలాది మంది తన కుటుంబంలో ఉన్నటువంటి వారసులు నామినీలుగా పనిచేస్తూ ఉన్నారు. నామినీలుగా పనిచేస్తున్నటువంటి వీఆర్ఎల్ అందరికీ కూడా ఒక్కసారి అవకాశం ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే పనిచేస్తున్నటువంటి వీఆర్ఎల్లో అనేక మంది చదువుకున్నటువంటి వాళ్ళు, అర్హగలిగినటువంటి వారు వీఆర్ఎల్ అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా సమస్యల్ని తక్షణం రాష్ట్ర ప్రభుత్వం, సీసీఎల్ అధికారులు పరిష్కరించకపోతే వచ్చే నెల నుండి రాష్ట్ర వ్యాప్తంగా 27,000 మంది వీఆర్ఏలు తమ విధులను బహిష్కరించి సుదీర్ఘకాలమైనటువంటి సమ్మెకు సన్నద్ధమవుతా ఉన్నామని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా సంఘంతో చర్చించి వీళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి, ఒకవేళ అటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోకపోతే రాబోయే కాలంలో జరగబోయేటువంటి పరిణామాలకి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. స్థానిక శ్రీనివాసరావుపేటలో బీజేపీ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా డివిజనుల పర్యటన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. నేటి నుంచి 7 రోజుల వరకు డివిజన్ల పర్యటన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. హోమ్ మినిస్టర్గా ఉండి భారతదేశంలో అనేక సంస్థానాలు ఆ రోజుల్లో ఉంటే ఐక్య భారతం ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో 515 సంస్థానాలను మొత్తాన్ని కూడా భారతదేశంలో విలీనం చేసినటువంటి సమర్థత కలిగినటువంటి నాయకుడు. మరి ఈరోజున నరేంద్ర మోడీ గారు ప్రధానిగా పార్టీలకు అతీతంగా భారతదేశ ఐక్యత కోసం జాతీయ భావం కలిగినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జన్మదినాన్ని, ఆయన ఈ భారతదేశానికి ఐక్య భారతదేశంగా ఉండటం కోసం చేసినటువంటి కృషిని ఈ తరం వాళ్ళు, ముందు తరం వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మరి ఈరోజున ప్రధాన గారి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ ప్రతి చోట కూడా వారిని సంస్కరించుకుంటూ వారిని గుర్తించుకోవాలనేటువంటి వారు చేసినటువంటి సేవలు, వారి జాతీయత కోసం, దేశ ఐక్యత కోసం చేసినటువంటి సేవలు ప్రజలకు మరొకసారి గుర్తు చేయటం కోసం మరి ఈ కార్యక్రమం ఇచ్చినారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కులాలకి మతాలకి అతీతంగా ఐక్యతగా ఉండాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. ఎందుకంటే మనకి పాకిస్తాన్తో జరుగుతున్నటువంటి పరిస్థితులు, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇంకా మన జాతీయ భావంతో మన అందరం కూడా కలిసి ఐకమత్యంగా ఎదుర్కోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మరి అందరూ కూడా కలిసి రావాలి, ప్రధాని గారికి సపోర్టుగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.